वीडियो చూసాలా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోవడం తప్పు కదండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకున్నారనుకో మీరు ఏ సందలో ఉన్నా మా వీడియోలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి ఆ రే మామా నేను చెప్పానులే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు పద ఆ పద నీది అంత ముచ్చట పడితే మాది ఎందుకు కాదంటాది తినాలి వెళ్దాం యే బాబ్జీ అన్న మనకి ఊరు చూపించడానికి ఎవర్నో పంపిస్తా అన్నాడు ఇంకా రాలేదేంటి వస్తాడలేరా ఈ లోపల మనల్ని రెడీ అవ్వమని చెప్పాడుగా మనమేతే రెడీ అయ్యి రెడీగా ఉన్నాం వాడెప్పుడు వస్తే మనకేంటి మన 1500 మనకు వస్తాయిగా మనకి కావాల్సిన డబ్బులు మనకి వస్తే సరిపోదు జనం నుంచి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా మనది ఇవ్వాలి బాగా చెప్పావరా సులేమాన్ ఈ రోజు మనం జనం దగ్గర ఓటు ఎవరికి వేస్తారనే ఇన్ఫర్మేషన్ 100% లాగాలి అది సరే గాని నీ లవర్ సిరిని సర్ప్రైజ్ చేస్తానన్నావు ఇంకా నిద్ర లేవలేదురా లేకపోతే ఈ పాటికే తనకి అదిరిపోయి సర్ప్రైజ్ ఇచ్చేవాన్ని అరే సిరి ఫోన్ చేస్తుందిరా నేను కూడా తెనాలలోనే ఉన్నానని చెప్పి సర్ప్రైజ్ చేస్తాను రాజు లౌడ్ స్పీకర్ లో పెట్టారా నీ లవర్ ఎలా సర్ప్రైజ్ చేస్తాడో మేము కూడా వింటాం హాయ్ బంగారం హాయ్ బంగారం ఏం చేస్తున్నావు ఇప్పుడు నిన్ను నేను సర్ప్రైజ్ చేయబోతున్నాను అవునా ఎలా నువ్వు తెనాలిలో ఉన్నావని నేను కూడా తెనాలి వచ్చాను ఏంటి నువ్వు తెనాలి వచ్చావా సర్ప్రైజ్ అయ్యింది సర్ప్రైజ్ అయ్యింది సారీ బంగారం నేను ఇప్పుడు తెనాలిలో లేను సరదాగా నా ఫ్రెండ్స్ తో కలిసి కోనసీమకి వచ్చాను ఏంటి కోనసీమ వెళ్ళావా నువ్వు నీ లవర్ కి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే నీ లవర్ నీకే సర్ప్రైజ్ ఇచ్చింది సూపర్ తల చిన్నదే ఏంటి బంగారం మాట్లాడటం లేదు నా మీద కోపం వచ్చిందా పాపం చేసింది నేనైతే నీ మీద కోపం ఎందుకు పాపమా నువ్వేం పాపం చేసావు బంగారం నిన్ను సర్ప్రైజ్ చేయాలనుకొని నేను సర్ప్రైజ్ అయ్యాను చూడు అదే నేను చేసిన పాపం ఇంతకి కోనసీమలో ఎక్కడ ఉన్నావు ఇదేదో పెద్దపట్నం లంకంట అక్కడ ఉన్నాను నాతో నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఏంటి పెద్ద పట్టణమా చిన్న చిన్న పట్టణాల్లోనే అమ్మాయిలకు సేఫ్టీ ఉండడం లేదు అసలే పెద్ద పట్టణం అంటున్నావు మీరు జాగ్రత్త అయ్యో రాజు పెద్ద పట్టణం కాదు పెద్ద పట్టణం లంక పచ్చని పల్లెటూరు ఇక్కడ ఎక్కడానికి కొబ్బరి చెట్లు దిగడానికి గోదావరి మెట్లు ఆ నదిలో తిరుగుతున్న బోట్లు ఎంత బాగున్నాయో ఓ పెద్ద పట్టణం లంక నాకెందుకు తెలియదు మా ఫ్రెండ్ కిషోర్ ది ఆవురే అవునా నేను మళ్ళీ చేస్తాను నువ్వు ఫోన్ పెట్టేయ్ సర్ప్రైజ్ బలే చేసావరా మనం వచ్చిన పని మానేసి నిన్న అలా వడతో తిరిగితే ఏం బాగుంటుందిలేరా తనిక్కడ లేకపోవడమే చాలా మంచిదైంది ఏ సిచ్యువేషన్ అయినా వీడికి అనుకూలంగా మార్చుకుంటాడు వాడి గురించి మనకి తెలియంది ఏముందిరా అరే బిట్టు గాడిది లడ్డూలు తెచ్చింది అవునా థాంక్స్ రా బిట్టు పైకి తీరా తిందాం ఇవి ఇక్కడ తినడానికి కాదు ఈ ఊరు తర్వాత తిరుపతికి వెళ్దామన్నారుగా అందుకే తిరుపతిలో తిందామని తీసుకొచ్చాను తిరుపతిలోనే తినాలని రూల్ ఏమైనా ఉందేరా మా అమ్మ తిరుపతిలో లడ్డు తింటే బాగుంటుందని చెప్పింది అందుకే తిరుపతిలో తిందామని 1/2 కిలో లడ్డు తెచ్చాను అరే కంగారుగా పుట్టేసిన తింగర్నాయాలా తిరుపతిలో లడ్డు తింటే బాగుంటుందంటే ఎక్కడి నుంచో కొనుక్కొని తెచ్చుకొని తిరుపతిలో తినమని కాదు ఏడుకొండలపైనున్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు తినమని అయితే ఏడుకొండలకి తిరుపతి లడ్డు తిందాంరా తిరుపతిలో లడ్డు తినాలంటే అంత ఈజీ కాదు ముందుగా స్వామి దర్శనం చేసుకోవాలి దర్శనం చేసుకోవాలంటే కొన్నాళ్ళ ముందే టికెట్ బుక్ చేసుకోవాలి ఉచిత దర్శనం చేసుకోవాలంటే కాలినడకన మెట్లెక్కాలి అసలే ఈ మధ్య మెట్ల మీద చిరుతపులు కూడా ఉంటున్నాయంట అయితే మనం తిరుపతి వెళ్ళడం ఎలారా మీకెందుకు నేను ఉన్నానుగా మీరు మమ్మల్ని తిరుపతి దర్శనానికి తీసుకెళ్తారా నేను కాదు మా మంత్రి గారికి చెబితే ఆవిడే దగ్గరుండి స్పెషల్ దర్శనానికి తీసుకెళ్తుంది ఏంటి మమ్మల్ని మంత్రి గారే తీసుకుని వెళ్తారా అవును కాకపోతే ఆవిడకు 1 లక్ష ఇవ్వాలి లక్ష ఏంటి నాకు ఈ శిక్ష
మరి మూసుకొని కూర్చోరా బచ్చా. మీరు రెడీ అయితే నేను మిమ్మల్ని ఒక విలేజ్ లో దించేసి వెళ్తాను. మీ సర్వే అయ్యాక నాకు కాల్ చేస్తే మళ్ళీ నేనే వచ్చి తీసుకువెళ్తాను. నువ్వు రావడం ఏంటి? ఎవరో సుబ్బు వస్తాడన్నావు. వాళ్ళ ఆవిడ అమ్మాయింది, కొడుకు పుట్టాడు, వీడు హాస్పిటల్ కి వెళ్ళాడు. వాళ్ళ ఆవిడది అమ్మాయిందని చెప్పే బదులు వాడిది నాన్న అయిందని చెప్పొచ్చుగా. పుట్టినోడికి నాన్న నేనో వాడో క్లారిటీ లేక అలా చెప్పాను. అన్నా, నువ్వు కూడా మంచి రసికుడివే. సర్లే గాని పదండి, లేట్ అవుతుంది. ఎవరు మీరు? తొందరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా బామ్మ, అందుకే ఓట్ల సర్వే కోసం వచ్చాం. ఏంటి, సర్వీసింగ్ చేయడానికి వచ్చారా? అయితే మా పాత గ్రైండర్ పనిచేయడం లేదు, కొంచెం సర్వీసింగ్ చేసి పెట్టండి. ఈవిడేంట్రా సర్వీసింగ్ చేయమంటుంది? అరే నేను మాట్లాడతాను, నువ్వు పక్కకు జరుగు. బామ్మ, మేము ఓల్డ్ వస్తువులు సర్వీసింగ్ చేసేవాళ్ళం కాదు, ఓట్లు సర్వే చేసేవాళ్ళం. నీకు ఓటక్కుందా? ఊరుకో, నాకు ఓటు లేకపోవడం ఏంటి? నేను పెద్ద మనిషిని కాకుండానే నాకు ఓటు హక్కొచ్చింది. అంటే నువ్వు తొందరగానే ఓటక్కు సంపాదించావన్నమాట? లేదు, లేటుగా పెద్ద మనిషి అయ్యాను 20వ ఏట. అది సరే గాని నీ ఓటు ఎవరికేస్తావు? నీకే వేస్తాను. బామ్మ, వాడికెందుకు ఓటు? వాడేమి ఎలక్షన్స్ లో పోటీ చేయడం లేదు కదా. మా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, నాకు మొదటి ఓటు నువ్వే వెయ్యాలి అని చెప్పి పోటీ చేయకుండానే చచ్చిపోయాడు. వీడు అచ్చమ్మ ఆయనలాగే ఉన్నాడు. వీడు గాని ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మా ఆయన పేరు చెప్పి నా ఓటు వీడికే వేస్తాను. బామ్మ, పోయినోళ్ళ పేర్లు చెప్పి పనులు పలహారాలు ఇవ్వాలే గాని ఓట్లు వేయకూడదు. వాడి మాట పక్కన పెట్టి ఇప్పుడు నీ ఓటు ఎవరికేస్తావో చెప్పు. మొన్న గెలిచిన పార్టీకి వేస్తావా? ఎందుకు? టీవీల్లోనూ సెల్ఫోన్లోనూ బూతులు మాట్లాడడానికా? ఇంతకు ముందు రాజకీయ నాయకులు ఓట్ల కోసం నీతులు మాట్లాడేవారు, ఇప్పుడు ఓట్ల కోసం బూతులు మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇప్పటికే మన రాష్ట్రం సగం సంకరాగిపోయింది, అప్పుడు ఉన్నది కూడా సంకనాగిపోద్ది. అరే ఏంట్రా, బామ్మకి బాగా కాలినట్టుంది. ఇప్పుడు గాని మనది ఆ పార్టీకి ఓటు వేయమంది అనుకో, మనల్ని కొట్టిన కొట్టిద్ది. సరే పదా పదరా, వేరే వాళ్ళని అడుగుదాం. చెప్పు బంగారం. రాజు, ఇక్కడ అప్పన్పల్లి అనే ఊర్లో శ్రీ బాలబాలాజీ టెంపుల్ ఉందంట. తిరుపతిలో చాలా ఫేమస్ టెంపుల్ అంట. రేపు మేమంతా ఆ టెంపుల్ కి వెళ్తున్నాం. వెళ్ళు, నాకు చెప్పడం ఎందుకు? అది కాదు రాజు, మా ఫ్రెండ్స్ అందరూ రేపు టెంపుల్ కి వెళ్దామని డ్రెస్ కోడ్ పెట్టుకున్నారు. ఏంటి డ్రెస్ కోడా? ఎవరైనా పార్టీ పెట్టుకుంటే ఒకే కలర్ డ్రెస్సులు వేసుకుని వెళ్తారు, టెంపుల్ కూడా ఒకే కలర్ డ్రెస్ వేసుకొని వెళ్తే బ్యాండ్ మేళం బ్యాచ్ అనుకుంటారు. అబ్బా, అది కాదు రాజు, మా ఫ్రెండ్స్ అందరూ వేసుకుంటున్నారు. అయితే ఏంటి, ఇప్పుడు నీకు డ్రెస్ పంపాలా? అవసరం లేదు, నిన్న నా ఫ్రెండ్స్ అందరికి ఆ కలర్ డ్రెస్సులు దొరికాయి, నాకే సైజు సూట్ కాక క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ నీ ఫ్రెండ్ కిషోర్ ఉన్నాడన్నావుగా, అతన్ని అడిగి డ్రెస్సులు ఎక్కడ కుడతారో తెలుసుకోవా. తెలుసుకోవటం ఏంటి, వాళ్ళ అమ్మగారే కుడతారు. అక్కడికి వెళ్ళి లేడీ టైలర్ మీనాక్షి అని ఎవరిని అడిగినా చెప్తారు. మీనాక్షి గారు బాగా కుడతారా? లేదు, వాళ్ళమ్మ అనంతమ్మ గారే కుడతారు. నువ్వెళ్ళి క్లాత్ కొలతలు ఇచ్చేసి కాసేపు వాళ్ళ టీవీలో మా టీవీ చూస్తూ కూర్చో కుట్టేస్తారు. ఏ, వాళ్ళ టీవీలో మా టీవీ తప్ప ఏ టీవీ రాదా? వస్తది, కానీ వాళ్ళు పెట్టరు. నువ్వు మాత్రం ఫోన్ పెట్టేయ్, నాకు చాలా పనుంది. నీ మాటలైపోతే అక్కడ ముసలోడున్నాడు, ఆయన అడుగుదాం. సరే పదా. తాత, ఈసారి సీఎం ఎవరైతే బాగుంటది అనుకుంటున్నావు? నేనే అయిపోతే బాగుంది అనుకుంటున్నాను. నువ్వు సీఎం అయ్యి ఏం చేస్తావు తాత? సీఎం అయితే ఏమన్నా చెయ్యాలా ఏంటి? ఇప్పుడున్నవాడు ఏం చేశాడు గనక? మరి నీది ఎందుకు సీఎం అవ్వాలనుకుంటుంది? మా ఊరు పక్కనే ఒక కొండ ఉంది, ఆ కొండ మీద ఇల్లు కట్టుకోవాలని నా కోరిక. సామాన్యుడు ఆ కొండ మీద ఇల్లు కట్టుకుంటే ఊరుకుంటారా ఏంటి?
అదే నేను చెయ్యమని అయితే కొండను పీకి ఇల్లుని కట్టినా ఎవ్వరూ ఏమీ అనరు. తాత నీ ఆశ బాగానే ఉంది, కాని కొండలు కూలగొట్టి ఇల్లు కడుతూ ఉంటే ఎవ్వరు చూస్తూ ఊరుకోరు. వాడు సీఎం అయినా సరే ఆ కొండల మీద ఇల్లు కట్టుకోవాలనుకోవటం, కొండ మీద సవారీ చేయాలనుకోవటం రెండూ ఒకటే, సాధ్యం కాని పని. ఆకలేస్తుంది, ఏమైనా తిందాంరా. సరే పదనరా. చెప్పండి సార్, మీకేం కావాలి? నాకు ఒక దోశ, రెండు పూరి. నాకు కూడా సేమ్ అంతే. నాకు మసాలా దోశ. నీది నాకి నాలుగు పూరీలు ఇయ్యి. నాకి ఇస్తే ఎంగిలైపోద్దిగా సార్. నాకి అంటే నిన్ను పూరిని నాకు ఇవ్వమంటం లేదు, నాకు ఇయ్యి అంటున్నాడు. ఓ అవునా, ఓకే సార్. వీడు కాబట్టి నాకైతే ఎంగిలైపోద్ది అని చెప్పాడు. అలా చెప్పకుండా నీకు ఎంతమంది నాకేసి ఇచ్చింటారు? ఎంతమంది నాకైతే ఏముందు లేరా, దాంట్లో సగం నువ్వే తినేవాడివిగా. చెప్పు బంగారం. వీడికి వీడి బంగారానికి వేరే పనేం లేదు. రాజు, నువ్వు చెప్పినట్లుగా మీనాక్షి టైలర్ దగ్గరికి వెళ్ళాను. అనంత లక్ష్మి గారు డ్రెస్ చాలా బాగుంటారు. కుడుతూ కుడుతూ కిచెన్ లోకి వెళ్ళి సేమియా కేసరి కూడా చేసి పెట్టారు. దాని నిండా జీడిపప్పే. ఎంత బాగుందో తెలుసా? లాలిపప్పులు తినే నీ నోటితో జీడిపప్పులు తినిపించారన్నమాట. నేను డ్రెస్ తీసుకుని వస్తుంటే అనంత లక్ష్మి గారు భర్త నన్ను పక్కకు పిలిచి ఒకటిచ్చారు. ఏంటి ఒకటిచ్చారా? ఏంటది? కంగారు పడుకు, నువ్వు అనుకున్నది కాదులే, కూల్ డ్రింక్. అమ్మయ్యా, కూల్ డ్రింకా? నేను ఇంకా ఏదో అనుకున్నాను. అంకుల్ మంచోడే కూల్ డ్రింక్ ఇస్తాడు. పేరు కృష్ణుడైనా మనిషి రాముడే. ఆ బాబ్జీగాడి మాత్రం రావణాసురుడు. అనుకున్న టయానికి పనవ్వకపోతే ప్రాణాలు తీస్తాడు. వస్తున్నానరా, నేను నీకు సాయంత్రం చేస్తాను బంగారం. ఇక్కడ జనం చాలా మంది ఉంది, మనం అనుకున్నది ఇక్కడే చెబుదాం. చూడండి, ఎవడైన రాజకీయ నాయకుడు మనకి అన్యాయం చేస్తే వాడిని ఎదురించి నిలబడగలమా? నిలబడలేం. కానీ వాడిని మట్టిలో కలిపేసే ఆయుధం మన దగ్గర ఒకటి ఉంది, అదే ఓటు. మనకి అది చేస్తాం ఇది చేస్తామని మనల్ని నమ్మించి ఏమీ చేయని రాజకీయ నాయకుల్ని ఓటుతో ఏటు వేయండి. ఓటు చాలా విలువైనది, దాన్ని వెలకట్టడం చాలా కష్టం. కానీ మన నాయకులు మనకు ఆశ చూపించి మన ఓటుని దోచేసుకుంటున్నారు. వాళ్ళు ఓటు కోసం ఇచ్చే డబ్బులు మనవే, వాళ్ళు గెలిచాక దోచుకునే డబ్బులు మనవే. మీరు కూడా ఆలోచించండి, మున్నటిలాగే మోసపోదామా? ఈసారి మంచి వాళ్ళని గెలిపించి మన భావితరాలకు భవిష్యత్తునిద్దామా? వీళ్ళేంటి ఇలా పారిపోతున్నారు? ఏరా, సర్వే పేరుతో మా పార్టీకి ప్రచారం చేయండి అంటే మా డబ్బు తీసుకుని మా పార్టీనే బ్యాట్ చేస్తారా? చెబుతాన్రా మీ పని. ఈ రోజు నుంచి మీ నలుగురికి 8 చేతులు 8 కాళ్ళు ఉండవు, 4 చేతులు 4 కాళ్ళే ఉంటాయి.